కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పులికొండలో రాత్రంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పంచాయతీ ఎన్నికల్లో అధికారులు, పోలీసులు వైసీపీకి మద్దతుగా నిలిచారంటూ టీడీపీ వర్గీయులు ఆందోళనకు దిగారు. ఫలితాలు వెల్లడించకుండా ఆలస్యం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదం, మాటామాటా పెరిగి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో టీడీపీ మద్దతుదారులకు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన వారంతా పోలీసు జీపు ధ్వంసం చేశారు. టీడీపీ మద్దతుదారులు గెలిచినా ఫలితాలను తారుమారు చేశారంటూ ఆందోళనకు దిగారు టీడీపీ నేతలు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మారేళ్ల గ్రామంలో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ రోడ్డుపై బైఠాయించారు టీడీపీ లీడర్లు. టీడీపీ నేతలకు తోడుగా గ్రామస్తులు సైతం అర్ధరాత్రి పోలింగ్ కేంద్రం దగ్గర ఆందోళనకు దిగారు. రీపోలింగ్ జరపాల్సిందంటూ స్థానిక మహిళలు సైతం ఆందోళన చేపట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అది కాదు, మేము కూడా పెట్టాలని.